విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పోరం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించారు. గ్రామంలో గ్రామ పెద్దలు కొందరిని మభ్యపెట్టి నిరక్షరాస్యులైన గోలీ వీరమ్మను తీసుకువెళ్లి నామినేషన్ వేయించారు. అధికారులు నాయకులు కుమ్మక్కై తమకు అన్యాయం చేశారని ఆందోళనకారులు వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రద్దు చేసే వరకు తమ పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ నాయకులు రాములు గ్రామస్తులు బలగా సుందరమ్మ సంతోషి కే అచ్చయ్యమ్మ మాజీ సర్పంచ్ డోలారామ్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా నాయకుడిని విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామ పంచాయతీ ఎన్నికకు సంబంధించి దళిత మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో నేటికి కూడా కుల వ్యవస్థ కొనసాగుతుంది. పెత్తందారులే దళితుల పదవులు వాళ్ళు ఏనుమతులు వేయించుకొని విజయనగరం జిల్లా 13వ తారీఖు 3 గంటలకి నామినేషన్ వేయడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమంట ఈ క్యాస్ట్ ఏవి ఉండాలి అని అడిగాం. అడిగిన తర్వాత అమ్మ ఏమీ ఉండవసరం లేదు, నామినేషన్కి ఈ క్యాస్ట్ ఇన్కమ్ లేకున్నోళ్ళకి 1000 రూపాయలు ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ ఉన్నోళ్ళకి 500 ఉంటే సరిపోతుంది అని అన్నారు. అయిన తర్వాత సరేలండి అనేసి మాకు 3వ టోకెన్ ఇచ్చారు. 3వ టోకెన్ ఇచ్చిన తర్వాత ఇంకో అతను వచ్చి ఏంటి మా పేపర్లు చూడండి అని అతను అన్నారు. అతను అంటే మీవి సరిపోయా అంటే ఏంటి మావి కోడు కొంచెం చెక్ చేయండి సరిపోయాయంటే మీవన్నీ సరిపోయామ్మా అన్నారు. తర్వాత వాళ్ళది 12వ వార్డు మాది 12వ వార్డు వేశారు.